హలో, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. ఈరోజు అయితే మేము గోంగూర రొయ్యలు చేసుకుంటున్నాం ఇంట్లో. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. మంచిగా రొయ్యలను అయితే పసుపు వేసి బాగా కడగాలి, ఎందుకంటే బాగా స్మెల్ వస్తాయి రొయ్యలు. మంచిగా కానీ క్లీన్ చేయకపోతే, ఇది ఆల్రెడీ క్లీన్ చేసి తెచ్చిందే, ఇంకెంత ఆయిల్ వేసి అదంతా వాటర్ అంతా పోయే వరకు బాగా అయితే ఫ్రై చేయాలి 50%. ఇంకెంత ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఆయిల్లో బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఫ్రై అవ్వాలి బాగాను, అప్పుడే బాగుంటుంది అన్నమాట. అంటే గ్రేవీగా చేసుకుంటాం కాబట్టి. ఇంకా నెక్స్ట్ అయితే ఇందులోకి ఒకటే ఒక టమాటా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పిందే గోంగూర వేసుకుంటా కాబట్టి ఇంకా పులుపు ఎక్కువ అయిపోతుంది కదా. ఆల్రెడీ ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలన్నీ మంచిగా, అవన్నీ ఇందులో యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసి ఇంకా ఉప్పు, కారం, ధనియా పౌడరు, మసాలాలు ఏముంటే అవన్నీ మిక్స్ చేసుకొని ఉప్పు అన్నీ వేసుకొని మంచిగా కొంచెం ఆ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి వదిలేయాలి. ఎందుకు అని అంటే ఒక 5 మినిట్స్కి ఉప్పు, కారం ఇవన్నీ వాటికి పట్టాలి కదా, అవంతా ఉడికిన తర్వాతనే గోంగూర వేయాలి, అంటే పులుపుకి మంచిగా ఉడకవని. 70% అయితే మంచిగా అన్ని కుక్ అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో ఒక 5 మినిట్స్, ఒక 7 మినిట్స్ అనుకుంటే గోంగూర వేసి కలిపి ఉంచిను. గోంగూర రొయ్యలు అని అంటే నచ్చిన వాళ్ళు ఉండరు, ఎందుకంటే గోంగూర వేస్తేనే సూపర్ అనిపిస్తుంది. అది మటన్ అయినా చికెన్ అయినా ఫ్రాన్స్ అయినా కానీ. ఇంకా ఇదైతే గోంగూర పేస్ట్. నేను గోంగూర ఎక్కువ తెచ్చుకుంటే మాత్రం ఇలా పేస్ట్ చేసి ఉంచుకుంటాను. ఎవరికైనా ఇది ఎలా స్టోర్ చేసుకుంటున్నారో అని తెలియాలనుకుంటే మాత్రం కామెంట్లో చెప్పండి, నేను దాన్ని కూడా షేర్ చేస్తాను. ఇంక ఇదైతే చూసారా మంచి గ్రేవీగా మసాలా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం ఇందులో ఒక 2 స్పూన్స్ అనుకుంటా ఒక గోంగూర పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి. పులుపు మీద పులుపుతో కొంచెం ఉడికితే బాగుంటుంది కాబట్టి. ఇంకొక 5 మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేస్తే మంచిగా బాగా మసాలా గ్రేవీ కర్రీలాగా రెడీ అయిపోతుంది. ఇంకా దీంతో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనం గార్నిష్ చేసి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది.